గంగవిట్టి మోహన్ రంగారావు. ఆయన దారుణ హత్య గురై 30 ఏళ్లుగా వస్తుంది. ఇప్పటికీ ఆయన పేరు రకరకాల భావోద్వేగాలు కలిగిస్తుంది. ఏ రకమైన భావోద్వేగం అయినప్పటికీ అది చాలా తీవ్ర స్థాయిలోనే ఉంటుంది. రంగాకి ఇప్పటికీ అభిమానులకు కొదవలేదు. బెజవాడలో ప్రతి సంవత్సరం రంగా వర్ధంతి ఘనంగా జరుగుతుంది. చనిపోయి ఇన్నేళ్లైనా చాలామంది కాపు కొలుస్తారు, రంగాను నాయకుడుగానే తలుచుకుంటారు. రంగా పేరు చెప్పుకుని ఈరోజు కూడా చాలామంది చిన్నా చితక నాయకులుగా చెలామణి అవుతూనే ఉన్నారు. అలాంటి రంగాపై వైఎస్ఆర్సీపీ నాయకుడు గౌతమ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు విజయవాడలో చాలా కాలం తర్వాత ఉద్రిక్త వాతావరణం సృష్టించాయి. రౌడీజం చేసిన రంగాను హత్య చేయడం ఎలా తప్పవుతుందని గౌతమ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మాటలన్న గౌతమ్ రెడ్డి స్వయంగా ఒక హత్య కేసులో ప్రధాన ముద్దాయి, అది వేరే సంగతి. రంగా రౌడీజం చేశాడన్న విషయంలో రెండవ అభిప్రాయానికి తావులేదు. అయితే కాలక్రమేణా రంగాకు పేదల పక్షపాతి అనే గుర్తింపు వచ్చింది. విషయం ఎలాంటిదైనా పేదల తరపు గట్టిగా నిలబడడానికి సంకోచించిన మనస్తత్వమే ఆయనకు ఆ గుర్తింపు తెచ్చిపెట్టింది. కమ్యూనిస్ట్ నాయకుడు చలసాని వెంకటరత్నం హత్యతో మొదలై 1970-80 దశకాల్లో బెజవాడను రగిలించిన గ్యాంగ్ కక్షలే చివరకు రంగాను దుర్మరణం పాల్చేశాయి. అయితే రంగా రాజకీయ ఎదుగుదల చూసి ప్రభుత్వ పెద్దలే కుట్ర పన్ని ఆయన హతమార్చారని విశ్వసించేవాళ్లు ఇప్పటికీ ఉన్నారు. అప్పట్లో రాష్ట్రాన్ని పాలిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం రంగాకు భద్రత కల్పించడానికి నిరాకరించడం వివాదాస్పదమైంది. స్థానికంగా రంగా ప్రత్యర్థులు టీడీపీకి చెందిన వారడంతో సహజంగానే వైరం రాజకీయ రంగు పులుముకుంది. ప్రభుత్వ పెద్దల అండతోనే రంగా హత్య జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. రంగాను హత్య చేసి వెళ్ళిపోతూ అంతకులు ఎన్టీఆర్ జిందాబాద్, తెలుగుదేశం జిందాబాద్ అని అరుచుకుంటూ వెళ్లారని రంగా హత్యపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు రాశారు. బెజవాడ పోలీసులు కూడా హంతకులతో కుమ్మక్కై కుట్రలో పాలు పంచుకున్నారని ఆరోపణలు వినిపించాయి. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? వంగవీటి రంగాను హత్య చేసింది ఎవరు? రంగా హత్య కేసు ఏమైంది? హంతకులకు శిక్ష పడిందా? ఈ తరంలో చాలామందికి ఈ సంగతులు తెలియకపోవచ్చు. ఒక్కసారి ఆనాటి సంగతులు గుర్తు చేసుకుంటే 1988 డిసెంబర్ 26వ తేదీ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతం బెజవాడ బందర్ రోడ్లో మదర్ థెరిసా హోం పక్కన నిరాహార దీక్ష శిబిరంలో వంగవీటి రంగా నిద్రపోతున్నారు. ఇంతకీ ఆయన ఎందుకు నిరాహార దీక్ష కూర్చున్నారు? తనకు ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందని అప్పటికి చాలా రోజులుగా రంగా అంటున్నారు. శాసనసభ్యుడిగా అసెంబ్లీలో కూడా ఆయన తన భద్రత విషయం ప్రస్తావించారు. ఒకరోజు అనుచరులతో కలిసి బందర్ రోడ్లో వెళ్తుండగా అమెరికన్ సెంటర్ దగ్గర రంగాను పోలీసులు ఆపి ఆయుధాలు ఉన్నాయంటూ తనిఖీ చేశారు. తనపై దాడి చేయడానికి ముందు పొంచి ఉన్న ప్రత్యర్థులకు తను నిరాయుధాయుడిగా అప్పగించడం కోసమే పోలీసులు తనిఖీ చేశారని రంగా విశ్వసించారు. అప్పటికప్పుడు అక్కడికక్కడే నిరాహార దీక్ష కూర్చున్నారు. మరుసటి రోజు దీక్ష మదర్ థెరిసా హోమ్ దగ్గరకు మారింది. క్రిస్మస్ పండుగ రోజు సాయంత్రం చాలామంది న్యాయవాదులు రంగాకు సంఘీభావంగా శిబిరంలో కూర్చున్నారు. ఒక వ్యక్తి వచ్చి రంగాకు ఒక శాలువా ఇచ్చి వెళ్ళాడు. రంగాన్ తర్వాత గుర్తుపట్టేందుకు ఆయన శత్రువులే శాలువా పంపించారని అనుచరుల నమ్మకం. ఎటువళ్ళు అటు సర్దుకున్న తర్వాత శిబిరంలో అందరూ నిద్రకు పడ్డారు. మరోపక్క పెంజి సెంటర్ దగ్గర ఒక ప్రైవేట్ సిటీ బస్సు, ఒక జీబు ఆగి ఉన్నాయి. వాటిలో కొందరు వ్యక్తులు నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు. అప్పట్లో బెజవాడలో పనిచేస్తున్న ఒక పోలీసు అధికారి గస్తీ పేరుతో తన వాహనంలో అటు ఇటు తిరుగుతూ శిబిరం వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు హంతకులకు చేరవేశాడని రంగా అనుచరులు ఆ తర్వాత ఆరోపించారు. తెల్లవారుజామున ఆ వాహనాలు బయలుదేరి బందర్ రోడ్లో నిరాహార దీక్ష శిబిరం చేరాయి. వాటిలో నుంచి బిలబిలా దిగిన దుండగులు మారణాయుధాలతో విరుచుకుపడ్డారు. శాల్వా కప్పుకు నిద్రిస్తున్న వ్యక్తిపై ముందు రివాల్వర్తో కాల్చారు. తీరా చూస్తే ఆ వ్యక్తి రంగా కాదు. రంగా తాను ఆ శాల్వా కప్పుకోకుండా అక్కడే నిద్రిస్తున్న తన అనుచరుడు దీక్షితులకు ఇచ్చాడు. శబ్దాలకు నిద్రలేచిన రంగాపై కత్తులు గొడ్డలతో దాడి చేశారు. ఒంటి నిండా కత్తిపోట్లతో వంగవీటి రంగా కుప్పకూలిపోయారు. పని పూర్తి చేసి వాహనాల్లోకి ఎక్కిన హంతకులను రంగా అభిమానైన ఒక మోగయకుడు వెంబడించాడు. దుండగులు జీబాబి అతను కూడా హతమార్చి పారిపోయారు. రంగా హత్య వార్త దావానలలా వ్యాపించింది. రంగా అభిమానులు, అనుచరులు పెను విధ్వంసం సృష్టించారు. లూటీలు, దహనాలు అడ్డు ఆపు లేకుండా సాగాయి. విజయవాడ వీధుల్లో స్వైర విహారం చేస్తున్న దుండగులు ఎదురైనప్పుడు పోలీసులే పారిపోయారు. ఈ అల్లరిలో మొత్తం 42 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. విజయవాడ పట్టణం వారాల తరబడి కర్ఫ్యూలో నలిగిపోయింది. హోంమంత్రి కోడెల శివప్రసాద్ రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఇచ్చిన అల్టిమేటంతో ప్రధాన నిందితుడు ఎమ్మెల్యే దేవినేని నెహ్రూ పోలీసులకు లొంగిపోయారు. దేవినేని నెహ్రూ, దేవినేని వెంకటరమణ, కడియాల బుచ్చిబాబు, చలసాని పండు,
అరవ సత్యం అలియాస్ వెంకట సత్యనారాయణతో పాటు ఇంకా చాలామందిని సిఈడి పోలీసులు ముద్దాయిలుగా చూపించారు. ఆ తర్వాత శాసనసభ్యురాలుగా ఎన్నికైన రంగా భార్య రత్నకుమారి డిమాండ్ మేరకు సిబిఐ కూడా ఈ కేసును దర్యాప్తు చేసింది. అయితే వారి దర్యాప్తులో కొత్త విషయాలేమీ బయటకు రాలేదు. కేసు విచారణ రంగారెడ్డి జిల్లా కోర్టులో జరిగింది. అదే సమయంలో మరోపక్క దేవినేని నెహ్రూ సోదరుడు మురళీ హత్య కేసు విచారణ గుంటూరు కోర్టులో జరుగుతోంది. 1988 మార్చి 10వ తేదీన గుంటూరు జిల్లా ఎడ్లపాడు వద్ద ప్రత్యర్థులు దారి కాచి మరీ దేవినేని మురళీని దారుణంగా హతమార్చారు. ఆ కేసులో వంగవీటి రంగ, ముత్యాల వెంకటరామారావు, శోభనా చలపతిరావు, ఘంటా హరి తదితరులు నిందితులు. ఒక దశకు వచ్చేసరికి రెండు గ్రూపులు పునరాలోచనలో పడ్డాయి. రెండు కేసుల్లోనూ సాక్ష్యాలు చెప్తే అందరూ జైలుకు వెళ్లాల్సి వస్తుంది కాబట్టి రాజీకొచ్చి సాక్షులందరూ ప్లేటుకు రాయించారు. సాక్ష్యాలు లేవు కాబట్టి జడ్జీలు కేసులు కొట్టేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.